హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ 6 తెలుగు. 11th వీక్లో అయితే మెరీనా అయితే ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇక 12th వీక్లో నామినేషన్స్ విషయానికి వస్తే కనుక ఎప్పట్లా కాకుండా ఈసారి అయితే నామినేషన్స్ డిఫరెంట్గా జరిగినట్లుగా తెలుస్తుంది. ఎప్పట్లా ఓపెన్ నామినేషన్స్ కాకుండా ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్కి అయితే పిలిచి సీక్రెట్ నామినేషన్స్ అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఎప్పట్లాగే ఒక్కొక్క కంటెస్టెంటు ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసుకొని వ్యాలిడ్ రీజన్ చెప్పి వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళ ఫొటోస్ని అయితే పీసెస్ పీసెస్ అయిపోయేలా చేయాలి. లేటెస్ట్ ప్రోమో అబ్జర్వ్ చేస్తే కనుక రాజ్ మరియు రోహిత్ అయితే శ్రీహాన్ని నామినేట్ చేసినట్లుగా తెలుస్తుంది. మెరీనా ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు హౌస్లో అయితే టోటల్ 9 మెంబర్స్ అయితే ఉన్నారు. రేవంత్ అయితే ఈ వీక్ క్యాప్టెన్ కాబట్టి రేవంత్ అయితే నామినేషన్స్లోకి రాడనే చెప్పాలి. శ్రీహాన్ అయితే నామినేషన్స్లోకి వచ్చేసాడు. లేటెస్ట్ ప్రోమో అబ్జర్వ్ చేస్తే కనుక శ్రీ సత్య రాజ్ని నామినేట్ చేస్తూ, రాజు అయితే 3 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు కాబట్టి ఈ వీక్ నామినేట్ చేస్తున్నాను అనే శ్రీ సత్య రీజన్ అయితే బిగ్ బాస్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. వ్యాలిడ్ రీజన్ అయితే చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. శ్రీ సత్యకి అయితే మంచి జలకే ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వీక్ అయితే రేవంత్ తప్ప మిగిలిన 8 మెంబర్స్ కూడా నామినేషన్స్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వీక్ జరగబోయే ఎలిమినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్ అయిన రేవంత్ అయితే నామినేషన్స్లో అయితే లేడు. రేవంత్కి పడే ఓట్స్ అంతా ఎవరికైతే పడతాయో వాళ్ళు సేవ్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది రేవంత్ ఫ్యాన్స్ చేతిలో ఉందనే చెప్పాలి. నామినేషన్స్ గురించి కన్ఫర్మ్డ్ అప్డేట్ రాగానే తప్పకుండా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.